గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. పాత బొమ్మనపాలెం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 15 మంది విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. పెట్టారండి అందరూ తల్లిదండ్రులు స్కూల్కి రమ్మని వెళ్ళి చూస్తే అందరికీ వాంతులు అవుతున్నాయి. ఏంటి పరిస్థితి అని అడిగితే మధ్యాహ్నం భోజనం చేసినాక ఒక 10-15 మినిట్స్ తర్వాత కడుపులు నొప్పి వాంతులు అవుతున్నాయి అన్నారు. వెంటనే కొల్లిపార గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. అక్కడ ఇంజెక్షన్ అయ్యి ఇచ్చి మళ్ళీ ఇక్కడికి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. ఏదన్నా ఫుడ్ పాయిజన్ ఏదన్నా అవ్విందేమోనని దాన్ని టెస్ట్కి పంపించారు. అదే టెస్ట్ పంపించాము, ఫుడ్ పాయిజన్ అయ్యిందేమో, అది వస్తే కానీ తెలీదు రిజల్ట్ అని చెప్పి చెప్పి ఇక్కడికి పంపించారు. మొత్తం 15 మెంబర్స్ ఉంటారండి అందరు. ఎంపీపీ స్కూల్ బొమ్మ అని పేరు.